వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. నాన్నతో ముఖాముఖిలో అమ్మా నాన్నల 52వ పెళ్లి రోజు సందర్భంగా మనం విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఇది 3వ ఎపిసోడు. నాన్న రిటైర్మెంట్ తర్వాత 2021 వరకు విశేషాలు నాన్నని అడిగి తెలుసుకుందాం. అమ్మా నాన్న చెప్పండి. నేను రిటైర్ అయిపోయి 16 ఏళ్ళు అయిందని నాకే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా రోజులు గడిచిపోయాయో కూడా తెలియనంత తొందరగా అంత వేగంగా జరిగిపోయాయి. ఈ మధ్యలో మేము తిరుపతికి వెళతామని కూడా మేము అనుకోలేదు. అవును, రిటైర్ అయిపోయిన తర్వాత 16వ రోజు మేము విమానాశ్రయానికి వస్తే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీఎన్ శర్మ గారు కనిపిస్తే నేను అప్రయత్నంగా వారిని రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు కూడా దేవుడి దగ్గర అవకాశం ఇవ్వండి అంటే ఆయన మంచి హృదయంతో ఆ భగవంతుడు ఆయన ముందు దూరి నాకు అవకాశం కల్పించారు. 5 సంవత్సరాల పాటు నేను తిరుపతిలో భగవద్ దర్శనం చేసుకోవటమే కాకుండా ఇతరులకు కూడా దర్శనాలు చేయించేటువంటి అవకాశం లభించింది. ఎన్నో కార్యక్రమాల్లో నేను ఒక రూపకల్పనగా ఉన్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తీసుకొచ్చేటువంటి వాటిలలో ప్రథమ సేవకుడుగా కూడా పనిచేశాను. మహాద్వారం కూడా నాకు దర్శనం కలిగించేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. దానికి తోడు సీలింగ్ డ్యూటీ అని ఒక డ్యూటీ ఉండేది. దాంట్లో విశేషం ఏమిటంటే రాత్రి 9:30-10 గంటలకు మనం కొండ మీదకి వెళితే అన్ని లైన్లు కూడా దర్శనాలు చేసుకునేటువంటివి పూర్తి చేసి తెల్లవారుజాము 2 దాకా ఏకాంత సేవ అయిపోయి మళ్ళీ తలుపులు వేసిన దాకా ఉండేవాళ్ళం. అక్కడ స్వామి ఎదురుగుంటా ఉండేవాళ్ళం. అవును, అలా కూర్చొని ఉండేవాళ్ళం. అవును, మమ్మల్ని కూడా పిలిచేవాళ్ళు కదా అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని పిలిచేవాళ్ళు. 7 ద్వారాలు కూడా తలుపులు వేసుకొని రావటాన్ని సీలింగ్ అంటారు. మళ్ళీ బయట 4 గంటల్లోనే సుప్రభాతం వాళ్ళు రెడీగా ఉంటారు. డాలర్ శేషాద్రి వాళ్ళు సుప్రభాతం పాడేదానికి రెడీగా ఉంటారు. అవి భగవంతుడు నెలలో 2 రోజులు నాకు డ్యూటీలు, ఒక్కొక్క ఆఫీసర్కి 2 రోజులు వేసేవాళ్ళు నెలలో. అలా నేను 2 సంవత్సరాల పాటు అది చేశాను. ఇలా ఉండగా 2007లో మాకు షష్ఠి పూర్తి జరిగింది. ఆ షష్ఠి పూర్తి కూడా స్వామి సన్నిధిలోనే చేసుకుందామని చెప్పి కొండ మీద చేసుకుంటే మన వచ్చేటువంటి బంధువులు రసప్తమైందమ్మా. నాన్న పుట్టినరోజు రసప్తం కదా, ఆ రోజు కొండ మీద బాగా రష్ గా ఉంటుంది, రూములు అవి దొరకవు, కష్టమైంది. అందుకని తిరుచానూరులో పోలప్ప గార్డెన్ అని చెప్పి అక్కడ మామూలుగా ఉండే వసతులన్నీ ఉన్నాయి, రూములు ఉన్నాయి, హాలు ఉన్నది. వాటిని ముందుగానే మనం బుక్ చేసుకొని రథసప్తం రోజు కింద కూడా అమ్మవారికి కూడా అన్ని వాహనాలు దొరుకుతాయి. ఆ వాహన సేవలందరూ కూడా మన బంధువులంతా చూశారు. దాదాపు ఒక 40-50 మంది బంధువులు కారు సాయంత్రం మళ్ళీ కొండ మీద స్పెషల్ దర్శనం కూడా ఒక బస్సు ఏర్పాటు చేసుకుని అక్కడ ఏర్పాటు చేశాము. షష్ఠి పూర్తి సందర్భంగా అనంత లక్ష్మీకాంత సాహితీపీఠం తరఫున ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఒక సన్మాన కార్యక్రమాన్ని, నా షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని భీమాస్ హోటల్లో ఆ ఫంక్షన్ హాల్లో ముదివత్తి కొండమాచార్యులు గారని ఒక పెద్ద పండితుడు, ఆయనకు 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చి సన్మానం చేశాము. గొలపూడి మారుతిరావు గారు, అప్పట్లో చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మేడసాని మోహను మొదలైనటువంటి వాళ్ళందరితో ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో ముందు కృష్ణారెడ్డి గారు కదా, పులికంటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం అంతా కూడా జరిగింది. మరుసటి రోజు తోలప్ప గార్డెన్ లో శాస్త్రోక్తంగా షష్ఠీ పూర్తి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా నాకు మళ్ళీ పొడిగింపు జరుగుతూ ఉండింది. 2 ఏళ్ళు అంటే చివరి 2 సంవత్సరాలు కూడా నేను ఈ SVBC లో పనిచేశాను. అప్పట్లో మన రమణాచారి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వచ్చారు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు. ఈ SVBC కి లైసెన్స్ తీసుకొచ్చేటువంటి పని నాకు అప్పగిస్తే నేను ఢిల్లీకి చాలా సార్లు వెళ్ళి అందరి అధికారుల యొక్క సహకారంతో 2008 సంవత్సరం జూలై 7వ తారీఖున అప్పటి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆమె మహాద్వారం ముందు ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ ని ప్రారంభోత్సవం చేశారు. దానికి ఆ ఏర్పాట్లన్నిటికీ కూడా నేను ముందంజలో ఉండి దానికి రూపకల్పన చేసిన వాళ్ళలో నేను ఒకడిని. 2010లో ఆ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో తీసుకోకూడదు అని చెప్పి హైకోర్టు వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వటంతో అప్పట్లో ఒక 30 మందిని ఆ పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరినీ పంపిస్తూ ఉంటే నేను కూడా వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే నారాయణ IAS అకాడమీ వాళ్ళు నన్ను ఫస్ట్ ప్రిన్సిపాల్ గా తీసుకున్నారు. వాళ్ళు అక్కడ ఒక కళాశాలను పెడుతూ ఇంటర్వ్యూ డిగ్రీ తర్వాత కోర్సులు కూడా జరపాలనేటువంటి ఉద్దేశంతో IAS కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టారు. 400 మంది విద్యార్థులు చేరారు. నారాయణ గారును, డివి వెంకటరావు గారిని, డివి రావు గారిని ఆయన ప్రోత్సాహంతో నేను ఆ ఫస్ట్ ప్రిన్సిపాల్ గా ఒక 1 సంవత్సరం ఉంటానని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాను. సాగర్ ఎంత లేవని చెప్పి LB నగర్ దగ్గరలో హైదరాబాద్ లో
అక్కడ ఆ దగ్గరలోనే ఉండేటట్టుగా క్యాంపస్ కి ఒక ఇల్లు తీసుకొని ఆ సాగర్ ఎన్క్లేవ్ లో ఒక సంవత్సరం రోజుల పాటు ఉన్నాము. మేము అక్కడ ఉంటూ ఉండగా 2012 ఏప్రిల్ నెలలో నాయనమ్మకు ఆరోగ్యం సరిగా లేక వార్ధక్యం వల్ల ఆ డాక్టర్ వచ్చి అయ్యా మీకు పల్స్ కూడా పడిపోయింది, ఎక్కువసేపు మేము జీవించదు అని అంటే వెంటనే కార్లు వేసుకొని మన ఇంటికి మోతీనగర్లో వచ్చాము. వచ్చిన కొద్ది గంటల్లోనే నాయనమ్మ 2012 ఏప్రిల్ అంటే వైశాఖ మాసం వచ్చింది, వైశాఖ శుద్ధ పాడ్యం రోజు 12వ తారీఖున ఆమె కాలధర్మం చేశారు. శాస్త్రోక్తంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ మా సోదరుడు హరనాథ్తో కలిసి బదరీకి వెళ్ళి అక్కడ పిండాలు అవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. 2017లో సప్తతి పూర్తి కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం ఎక్కడ చేసుకుందామంటే అప్పట్లో మీరు విశాఖపట్నంలో ఉంటూ ఉన్నారు. ఆ విశాఖపట్నంలో మీ రవిచంద్ర, శైలజ వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో అక్కడ ఒక పురోహితుడిని ఏర్పాటు చేసుకొని ఆ సప్తతి పూర్తి కార్యక్రమాన్ని కూడా ఆ కార్యక్రమం పూర్తి చేశాము. 2019లో రమేష్ చంద్ర, జనార్దన్, శైలజ వీడి ముగ్గురు కలిసి మీ వివాహ స్వర్ణోత్సవ కార్యక్రమాలు బాగా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి రాడిసన్ హోటల్లో 2019 మేలో మన బంధుమిత్రులు అందరి సమక్షంలో ఆ స్వర్ణోత్సవ వేడుకలను చాలా బాగా చేశారు. రికార్డ్ చేశారు. ఈ కార్యక్రమాలు అన్నిటికీ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఒక సంతృప్తి అయినటువంటి జీవితం, ఒక 120 పుస్తకాలు రాయటం, రిటైర్ అయిన తర్వాత కూడా పుస్తకాలు రాస్తూ ఉండటం, మధ్య మధ్యలో ఈ ఐఏఎస్ వాళ్ళ కోచింగ్లు, యూపీఎస్సీ వాళ్ళ ఇంటర్వ్యూలకు పోతూ ఉండటం, అమ్మ కూడా పుస్తకాలు రాయటం, నేను పుస్తకాలు రాయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక 52 సంవత్సరాల వివాహ జీవితంలో ఏదో సినిమా రీల్ లాగా రకరకాలుగా జరిగిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. అది భగవంతుడి యొక్క కృప. పిల్లలు బాగా ఢిల్లీలో ఉండే మా వాళ్ళతో ఫ్రెండ్స్ తో చెప్తుండేదాన్ని నేను, మీ సత్సంగం ఫలితం వల్లనే అక్కడ నారాయణం నేర్చుకొని ఇవన్నీ చదువుతున్నందు వల్లనే నేను స్వామి పాదాల దగ్గరికి రాగలిగాను, అక్కడ 5 ఏళ్ళు ఎన్ని సేవలు చూడగలిగాను, ఎన్ని సేవల్లో పాల్గొనగలిగాను. బ్రహ్మోత్సవాలు ఎంత చక్కగా మనం అందరం దర్శనాలు చేసుకునే వాళ్ళము, అది అది రోజులు కొండ మీద ఉండి అది 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 అదృష్టం, అది 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 ఆ అదృష్టం భగవంతుడు అట్లా కల్పించాడు. ఆయన అనుగ్రహంతో ఏదన్నా ఇబ్బంది లాగా కొంచెం వచ్చినా గాని అమ్మమ్మ అంటుంటుంది ఎప్పుడు కొండలాగా వచ్చి మంచులాగా కరిగిపోతుంది. ఏదైనా ఇబ్బందులు ఒకవేళ వచ్చినా ఆయనే అడ్డు తప్పించేసేసి నిమిషంలోకి అది అన్నిటికీ మించి ఆరోగ్యం ఇచ్చాడు ఇద్దరికి కూడా. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాము, మానసికమైన ఆనందంతో ఉన్నాము, పిల్లలందరూ సుఖంగా ఉన్నారు. భగవంతుని కోరుకునేది ఇంకంతకన్నా ఎక్కువ ఏముంటుంది? శుభం. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.